హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి లోకల్ క్యాడర్ రిజర్వేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో నోటిఫికేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కొంత వేగవంతం చేసినట్లయితే కనబడుతుంది. సో దీనిలో ఏమిచ్చారనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఏ నోటిఫికేషన్స్ సంబంధించి వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటీస్లో ఏమి ఇచ్చారని చూద్దాం. మనకి ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ జీఏడి డిపార్ట్మెంట్ నుంచి మనకు సోమేష్ కుమార్ వివిధ డిపార్ట్మెంట్ల సెక్రటరీలకు సంబంధించి ఒక నోటీస్ అయితే జారీ చేశారు. ఇది మనకు వచ్చేసి 17th రిలీజ్ అయినట్లయితే ఇక్కడ మనం డేట్ అయితే చూడవచ్చు. సో 17/2/2022 అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 లోకల్ రిజర్వేషన్ గౌట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించి ఈ నోటీస్ జారీ చేసినట్లయితే మనం సబ్జెక్ట్ అయితే చూడవచ్చు. దీనిలో కొన్ని జీవోస్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. మొత్తం దీనిలో 3 పాయింట్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఏదైతే మనం ప్రీవియస్లో కూడా చూసాం, లోకల్ రిజర్వేషన్ అనేది మన దగ్గర 95-5% అనేది ఇవ్వబోతున్నట్లయితే మనం ప్రీవియస్లో చాలాసార్లు చూడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు రీసెంట్గా ఉద్యోగాలకు సంబంధించి కొత్త జిల్లాల వైద్యగా షఫ్లింగ్ అయితే చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్స్, అవి ఏవైతే మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఏవైనా కంపెనీస్ కావచ్చు, కార్పొరేషన్స్, సొసైటీకి సంబంధించి ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఆ సంబంధిత డిపార్ట్మెంట్స్ కావచ్చు ఆ సెక్రటరీస్కి మనకు సోమేష్ కుమార్ గారు సో ఈ నెల 23 మీ యొక్క అబ్జెక్షన్స్ అనేటువంటిది ఏమైనా ఉంటే తెలపాలని చెప్పేసి మనకు జీఏడీకి తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే లోకల్ రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఏదైతే లోకల్ రిజర్వేషన్లో జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, జూనియర్ అసిస్టెంట్ అండ్ బిలో టు డిప్యూటీ కలెక్టర్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ అని చెప్పేసి మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా డిస్టిక్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఏదైతే లోకల్ రిజర్వేషన్ ఉంది కదా, 95% అనేది లోకల్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి మనం ప్రీవియస్లో చూసాం కదా, దానికి సంబంధించి ఉద్యోగాలు షెఫ్లింగ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉండవచ్చు మేబీ. సో దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ కనుక ఉంటే ఈ నెల 23 లోపు ఆ డౌట్స్ అనేటువంటిది అబ్జెక్షన్స్ అనేటువంటివి పంపించాలని చెప్పేసి ఇక్కడ మనకు సంబంధిత సెక్రటరీస్కి మనకు జీఏడి నుంచి ఒక నోటీస్ వచ్చినట్లుగా దీని గురించి అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మనకి ఏంటంటే ప్రభుత్వం నోటిఫికేషన్ల ప్రక్రియకు సంబంధించి కొంత వేగవంతంగా ఉన్నట్లు, అంటే వేగవంతంగా ప్రక్రియ చేపడుతున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంటే మొదటగా మనకి ఏదైతే లోకల్ రిజర్వేషన్స్ కావచ్చు వీటిని క్లారిఫై చేసిన తర్వాత అన్నీ క్లియర్ ఉన్న తర్వాత మేబీ నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మనం ఏదైతే గత వారం నుంచి చూస్తున్నాం ఫిబ్రవరి ఎండింగ్ లోపు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రముఖ దినక పత్రికలో రావడం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే వీటికి సంబంధించి మొదటగా ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే కనబడుతుంది. ఇది మనకు సో జీఏడి నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.